సీఎం కేసీఆర్ తెలంగాణను దేశానికే ధాన్య బండారంగా నింపుతున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కొనియాడారు. పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. రైతులు దళారుల మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు. రైతులందరూ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశానికే ధాన్య భాండాగారంగా మారిన పరిస్థితి మనం చూస్తాం. జిల్లా పెద్దపల్లి నియోజకవర్గంలో ఇవాళ వేలాది మంది రైతులు ప్రతి గుంటను కూడా సాగు చేసి కష్టపడి పండించిన ధాన్యాన్ని ఈ వర్షాకాలంలో కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆయా గ్రామాల్లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగి కొనుగోలు నిర్వహించుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు శ్రీరాంపూర్ మండలంలోని మరి వివిధ గ్రామాల్లో వెన్నంపల్లి, మంగపేట, శ్రీరాంపూర్, బేడపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రం ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది.